జగన్తో ఆస్తుల వివాదం మామూలు విషయం కాదని షర్మిల స్పష్టం చేశారు ఆస్తుల వ్యవహారంలో జగన్ కు షర్మిల పలు ప్రశ్నలు సంధించారు చెల్లిపై ప్రేమతో జగన్ షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్దమని జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం శతాబ్దపు పెద్ద జోక్ అని షర్మిల వ్యాఖ్యానించారు సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదని చెప్పారు ముప్పై రెండు కోట్ల విలువైన కంపెనీ భూమిని తప్ప షేర్లను ఈడీ ఎప్పుడూ అటాచ్ చేయలేదని వెల్లడించారు ఒకవేళ ఈడీ అటాచ్ చేసినా షేర్ల బదిలీని ఆపలేదన్నారు రెండు వేల పదహారులో ఈడీ అటాచ్ చేసినందున షేర్ల బదిలీ కుదరదని వాదిస్తున్న జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వంద శాతం వాటాలు బదలాయిస్తామంటూ ఎంవోయూపై ఎలా సంతకం చేశారని శర్ములా నిలదీశారు అప్పుడు జగన్ కు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఎన్నికల్లో ఓడాక సరస్వతి పవర్ ప్రాజెక్టును వదులుకోవడం జగన్ కు ఇష్టం లేకే ఇలా చేస్తున్నారని విమర్శించారు ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధం అనుబంధాలు మరిచారని మండిపడ్డారు కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు మామూలుగా అన్ని కుటుంబాలలో గొడవలు ఉండడం సహజమే కాదటం లేదు మా ఉద్దేశం కూడా గొడవలను సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలన్నదే కానీ ఇది సామాన్యం అంటూనే అన్ని విషయాలు అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారు ఇది సామాన్యం కాదు జగన్ సార్